తెలంగాణలో ప్రభుత్వం లేదని రైతుల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అన్నారు కోమటిరెడ్డి. గత ప్రభుత్వం వారిదే అయినా అప్పుడు ఎందుకు రైతులకు మంచి చేయలేదని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేస్తుంటే కోమటిరెడ్డి లాంటి వాళ్లు విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు కర్ణి ప్రభాకర్. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు చేస్తున్న చేతులతో అర్థమైంది. దయచేసి తెలంగాణ రైతులందరూ కూడా మీ అందరు కూడా చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటే, మనము తెలంగాణ తెచ్చుకుంది మనం చనిపోవటానికి కాదు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు అయ్యో అప్పులు ఎట్లా పెట్టిన పెట్టుబడి తెలియని చెప్పి మీరు ఎవరు కూడా చనిపోవద్దని మా వ్యక్తి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రభుత్వం సంగతి కాడో పేడో తెలుసుకుంటాం. వ్యవసాయం ఒక మంచి లాభదాయక వ్యవహారంగా మారాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే జీవన్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ గతంలో అధికారంలో లేమన్నట్టుగా, ఆ అధికారంలో వీళ్ళెవరూ భాగస్వామ్యం కాదు, మాకు సంబంధమే లేకుండానే ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది అన్నట్టుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం.